నదీ స్నానం ఆచరించడం వల్ల పుణ్యఫలం దక్కి పాపాలు దూరమవుతాయనే విశ్వాసం ఉంటుంది అది త్రివేణి సంగమంలో ఐదు మునకలు వేస్తే మరింత శ్రేయస్కరంగా భావిస్తారు మూడు నదులు గోదావరి మంజీరా హరిద్ర కలిసి ప్రవహించే పవిత్ర క్షేత్రానికి ఎంతటి విశిష్టత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు అక్కడ గోదావరి ఎడారిలా మారి కనీసం పుణ్యస్నానానికి నీళ్లు లేని దుస్థితి బోసిపోయిన కందకుర్తి త్రివేణి సంగమంపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ తెలంగాణ మహారాష్ట సరిహద్దు ప్రాంతమైన రేంజెల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమం ప్రాంతమిది ఇక్కడ గోదావరి నిండు కుండలా నీటితో కళకళలాడుతూ దర్శనమిచ్చేది కానీ ఎండలతో ఏప్రిల్లోనే గోదావరిలో ప్రవాహం తగ్గిపోవడంతో ఎడారిని తలపిస్తోంది గోదావరిలో అక్కడక్కడ నీటి గుండాలు ఉండడంతో భక్తులు అందులోనే పుణ్యస్నానాలు ఆచరిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కందకుర్తి త్రివేణి సంగమం కావడంతో అక్కడ పుట్టు వెంట్రుకలు తీస్తే మంచిదని గోదావరిలో తెప్పలు వదిలితే కష్టాలు పోతాయని నైవేద్యం తయారు చేసి అక్కడే ఉన్న శివాలయంలో సమర్పించడం ఆనవాయితీ ఈ క్షేత్రంలో కర్మకాండలు నిర్వహిస్తే మూడు నదుల నీటిలో అస్థికలు కలిపితే కాశీలో కలిపిన భావన ఉంటుందని ప్రజల విశ్వాసం అందుకే రెండు తెలుగు రాష్ట్రాలు మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తుంటారు కానీ స్నానం చేస్తే మోకాళ్లు కూడా మునగడం లేదు ముంతలతో నీళ్లు తీసుకుని తలపై పోసుకుంటున్నారు దూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు కనీసం స్నానం చేసే అవకాశం కూడా లేదని నిరాశకు గురవుతున్నారు కందకుర్తికి ఏటా దశాబ్దాలుగా వచ్చే భక్తులు కూడా ఉంటారు అక్కడికి వచ్చి నది ఒడ్డున చెట్ల కిందే వంటలు చేసుకుని శివుడికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు భక్తి శ్రద్ధలతో పుణ్య స్నానాలు ఆచరించేందుకు అక్కడికి వస్తారు అలాంటి భక్తులకు ఎదురవుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్ని కావు గోదావరి ఏప్రిల్లోనే ఇంతలా ఎండిపోవడం కళా విహీనంగా కనిపించడం పట్ల భక్తులు ఆవేదన చెందుతున్నారు ఇక్కడ నాలుగొందలకి పైగా ఏళ్ల నాటి పురాతన శివాలయం గోదావరి నదిలో ఉంటుంది అహల్యావాయి నిర్మించిన ఈ ఆలయ శిల్ప సౌందర్యం కాకతీయుల కట్టడాలను పోలి ఉంటుంది వర్షాకాలంలో అయితే ఈ శివాలయం గోపురం మాత్రమే కనిపించేలా నీళ్లలో మునిగే ఉంటుంది ఒక్కోసారి మొత్తం ఆలయం కనిపించకుండా మునిగిపోతుంటుంది అంత ప్రవాహం ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఆలయం చుట్టూ జల సవ్వడి లేకుండా పోయింది పైగా బురద నీరు ప్రవహిస్తోంది దీంతో భక్తులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే కందకుర్తి త్రివేణి సంగమం దిగువన ఒక చెక్ డామ్ నిర్మిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భక్తులు స్థానికులు చెబుతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు గోదావరి నది మహారాష్ట్ర నుంచి వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రవేశించే ప్రాంతం కందకూర్తే మొదటి ప్రాంతం ఇది ఇక్కడ త్రివేణి సంగమం మూడు నదుల సంగమం ఇక్కడ ఉంటుంది కాబట్టి అలాగే శివాలయం ఉంటుంది పురాతనమైన శివాలయం ఉంటుంది అయితే ఇక్కడ మనం చూస్తున్నాం పుష్కర ఘాట్ల వద్ద కూడా నీళ్లు లేని పరిస్థితుంది మనం ఇక్కడ అందరూ కూడా ఈ బుడద నీళ్ళలోనే స్నానాలు చేస్తున్నారు కొంత పాయ అయితే వస్తుంది కొంచెం గోదావరి నది పాయ అందులో కూడా స్నానాలు చేస్తున్నారు మనం చూడొచ్చు ఇక్కడ పుష్కర ఘాట్ వద్ద బుడద నీళ్ళు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూడొచ్చు పుష్కర ఘాట్ వద్ద కూడా అక్కడ మొత్తం మట్టి దిబ్బలు పేరుకుపోయాయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అక్కడ పుష్కర ఘాటుపై నడిచే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇక్కడ కొద్దిగా వాటర్ అనేది తక్కువగానే ఉంది ఇది ఈసారి ఎండలు కాయడం వల్ల మరియు పొలాలకు కూడా ఎక్కువ మొత్తంలో వాడటం వల్ల నీరు తగ్గిపోయింది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కానీ మరియు ఇక్కడ దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఒక చిన్న చెక్ డ్యామ్ కడితే ప్రతిసారి వాటర్ అనేది తక్కువ తక్కువ కాకుండా భక్తులకు స్నానం ఆచరించే విధంగా ఉంటుంది ఇప్పుడు ఎంత బాగా అనిపించలేదు ముందే మస్తు ఉంటుంది మా త్రివేణ సంఘం అంటే మస్తు దూరం నుంచి వస్తారు ఇక్కడ స్నానాలు చేయడానికి దేవుని దర్శించుకొని వెళ్తారు నీళ్ళు బాగుంటాయి అనుకున్నాము నీళ్ళు లేవు వచ్చేసరికి అంటే మేము వచ్చింది నిజామాబాద్ నుంచి దైవ దర్శనం చేసుకుందామని వచ్చినాము ఎగ్జైట్మెంట్ తోటి వచ్చినాం కానీ వాటర్ ఏమి లేవు మొత్తం ఇసుక దిబ్బలు ఉన్నాయి అట్లా అని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్ నీళ్ళు లేకపోవడం వల్ల స్నానానికి కూడా కొంచెం మంచిగా లేదు ఇబ్బందిగా ఉంది చిన్నగా కొన్ని ఉన్నాయి స్నానం చేయడానికి కూడా వస్తలేదు వాటర్ జగ్గలతో వస్తుకోవడానికి అవుతుంది సరే బాగా ఇబ్బందికరంగా అనిపిస్తుంది వాటర్ బాగా తక్కువ ఉన్నాయి స్నానాలు చేయడానికి సుగా మునగడానికి సో చాయ్ లేదు ప్రతి ఒక్కసారి వచ్చి ఐదు ఐదు మునుగులు మునిగించాకా స్నానం చేసిన దాకా మేము పూజ చేయము అసంటి సరే మునగ రాకుండా నీళ్ళు తక్కువ బాగుండడం కాబట్టి మాకు కష్టంగా ఉంది అయితే శివాలయం కింద ఎనిమిది నుంచి పది ఫీట్లు వాటర్ ఉండేటి గతంలో మరి ఇప్పుడు వాటర్ అనేది లేవు ఎందుకనంటే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ దీని కింద ఉంది ఎస్ఆర్ఎస్బి ప్రాజెక్టు మినిమం సగం ప్రాజెక్టు బురదతో పేరకపోయింది మరి ఆ బురదతో పెరకపోయినందువలన వాళ్ళు ఇక్కడ ఇక్కడ దాకా కూడా బురద వచ్చేసింది అందుకని దానికి వాటర్ ఇది లేదు అదే కాకుండా ఇక్కడ వాటర్ ఉండపోవటానికి కారణం మరి మీద మనకి ఇక్కడ దగ్గరలో బాబులి ప్రాజెక్టు కట్టడం జరిగింది ఏదైతే బాబులి ప్రాజెక్టు కట్టిన తర్వాత మనకి ఈ ఎండాకాలం అనేది వాటర్ వాళ్ళు గేట్లు బంద్ చేయడం జరుగుతుంది అది మెయిన్ కారణం అది మొత్తానికైతే చూస్తున్నాం కందకుర్తి త్రివేణి సంఘం అంతా కూడా నీళ్లు తగ్గిపోయి గోదావరి నది అంతా ప్రవాహం అంతా తగ్గిపోయి చాలా వెలవెలబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి సాగర్ ప్రాజెక్టు కూడా క్రమంగా నీటి మట్టం తగ్గుతోంది ప్రస్తుతం ఇరవై టీఎంసీలు మాత్రమే ఉంది తొంభై టీఎంసీలకు ఇరవై టీఎంసీలు మాత్రమే కనిపిస్తుంది గతసారి ఇదే సమయంలో ఇరవై మూడు టీఎంసీలుగా కనిపించింది అయితే ఇక్కడ కందకుర్తిలో చెక్ డ్యామ్ నిర్మిస్తే ఎప్పటికీ నదంతా కూడా జీవకళగా ఉంటుందని చెప్పి స్థానికంగా ఉన్నవారు కావచ్చు అలాగే భక్తులు కూడా అభిప్రాయపడుతున్నారు దాంతోపాటు ఇక్కడ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి దీంతోపాటు ఈ ఆలయం చుట్టూ కూడా అభివృద్ధి చేయాలని కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నారు పరిస్థితులు కనిపిస్తున్నాయి సాయితో న్యూస్ జిల్లా గోదావరి నది తెలంగాణలోకి కందకుర్తి వద్దే ప్రవేశిస్తుంది అయితే మహారాష్ట్రలో గోదావరి నదిపై బాబ్లీ ప్రాజెక్టు సహా అనేక ప్రాజెక్టులు నిర్మించడంతో అప్పటి నుంచి గోదావరి నదికి జలకళ తప్పింది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కాళేశ్వరం జలాలు తీసుకొస్తామని తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో ఆలోచనలు చేసింది అదే జరిగితే నిజాంసాగర్ ప్రాజెక్టు ఎప్పుడూ నిండుకుండలా ఉంటుంది అప్పుడు కందకుర్తి వద్ద కూడా గోదావరి జీవనదిలా మారే పరిస్థితి ఉంటుంది